హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీకోసం మేము ఎప్పటికప్పుడు కొత్త కొత్త చిట్కాల గురించి చెప్తూనే ఉన్నాం కదా. మీరు కూడా మా వీడియోలను ఎంతో బాగా ఆదరిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి ముందుకు మరో కొత్త చిట్కాను తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా అందంగా ఉండాలి అని, అందంగా కనిపించాలని తపిస్తూ ఉంటారు కదా. దీనికోసం మార్కెట్లో ఎన్నో వేల రకాల క్రీములు, పౌడర్లు, ఇంకా ఏవేవో మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు, బ్యూటీ పార్లర్లు కూడా ఎక్కువైపోయాయి. కానీ మీకు తెలుసా, మన వంటింట్లో ఉండే సామాగ్రితోనే మన ముఖాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు అని? నిజం ఫ్రెండ్స్. మీకు ఒకటి తెలుసా, ప్రతి పరిష్కారం మన వంటింట్లోనే ఉంటుంది, కానీ ఎలా చేసుకోవాలి అనేది తెలియడం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, బయట కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దాని ప్రభావం మన చర్మం మీద, ముఖ్యంగా మన ముఖం మీద ఎక్కువగా పడుతుంది. దాని ఫలితం ముఖం పాడవడం, ముడతలు చిన్న వయసులోనే రావడం, నల్ల మచ్చలు పోకపోవడం, ఇలా ఎన్నో రకాల సమస్యలు పుడుతున్నాయి. అయితే వాటన్నిటినీ కూడా మనం మన వంట ఇంటి గదిలో ఉండే పదార్థాలతోనే చెక్ చేయొచ్చు. ఇవి మన చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. మీరు కూడా దీన్ని ప్రయోగించి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలి అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పే పదార్థాలన్నీ కూడా మన కిచెన్లోనే దొరుకుతాయి. ఇవి మన ముఖాన్ని మరియు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఎర్ర కందిపప్పును తీసుకుందాం. ఇది మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతుంది. ఈ ఎర్ర కందిపప్పు యొక్క ప్రయోజనాలు అద్భుతమైనవి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, చర్మంలో మెలనిన్ పెరగడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఎర్ర కందిపప్పు మెలనిన్ను నియంత్రించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది మీ ముఖం నుండి మచ్చలను సులభంగా తొలగిస్తుంది, మేని ఛాయను మెరుగుపరుస్తుంది. కాబట్టి ఎర్ర కందిపప్పును తీసుకుని పక్కన ఉంచండి. ఇక రెండవది బియ్యం. అదే మనం రోజు తినే బియ్యమే. ఈ బియ్యంలో ఎమినో ఆసిడ్స్ మరియు విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మం తెల్లబడడానికి కంటే కాంతివంతంగా చేయడానికి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు మరియు బియ్యంను శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఎందుకంటే ఇప్పుడు వాటిని పొడి చేయబోతున్నాము కాబట్టి. ఇలా వీటిని ఒకేసారి పౌడర్ చేసుకుని పెట్టుకుంటే ప్రతిసారి చేసుకునే సమస్య కూడా ఉండదు. ఎప్పుడూ ఈజీగా దీన్ని వాడుకోవచ్చు. అందరికీ ఈ పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మగవారు కానీ, ఆడవారు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఈ రెంటిని ఒక పొడి గుడ్డతో బాగా తుడిచాను. తద్వారా దానిపై మిగిలి ఉన్న కొద్దిపాటి తడి కూడా పోతుంది. నేను ఈ రెండు పదార్థాలను మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేయబోతున్నాను. ఇలా గ్రైండ్ చేసి మెత్తగా పొడిలా చేసి ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు బియ్యం మరియు ఎర్ర కందిపప్పుతో కూడిన పౌడర్ రెడీ అయిపోయింది. అయితే దీనిలో ఒక అర చెంచా పసుపు పొడి కలపండి. ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ పసుపు కొమ్ములు ఉంటే గనక వాటిని గ్రైండ్ చేసి పొడి చేసి ఆ పొడిని దీనిలో కలపండి. ఫ్రెండ్స్, చర్మం మెరుస్తూ ఉండాలంటే పసుపు చాలా అవసరం. మనం ప్రాచీన గ్రంథాలలో పసుపు యొక్క మహత్యం చెప్పబడింది. ఇది మీ ముఖాన్ని కాంతివంతం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీసెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల నుండి ముఖాన్ని సురక్షితంగా ఉంచుతూ సహజమైన గ్లోనిస్తాయి. నేను ఇప్పుడు అన్నింటినీ కలిపి పొడిని తయారు చేశాను కదా. ఇప్పుడు మీరు దీనిని ఫిల్టర్ చేయవలసిన అవసరం లేదు. ఇందులో తేలికపాటి రేణువులుంటాయి. ఇవి మన చర్మాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మీరు ఈ పొడిని సిద్ధం చేశారు కదా. ఇప్పుడు ఈ మొత్తం పొడిని ఒక జార్లో వేసి పెట్టుకోండి. అయితే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఈ జార్లో నుంచి కొంచెం తీసి వాడుకోండి, సులభంగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీటిలో మరికొన్ని పదార్థాలు కలపాల్సి ఉంది, అవేంటో కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక బంగాళాదుంపను తీసుకుందాం. ఈ బంగాళాదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తాయి. మన చర్మం మీద మచ్చలు రానియకుండా ఎప్పుడూ మెరిసేలా ఉంచుతాయి. ఇప్పుడు మనం బంగాళాదుంపతో పాటు నిమ్మకాయను కూడా తీసుకోవాలి. ఫ్రెండ్స్, నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. నిమ్మకాయలో విటమిన్ సి దొరుకుతుంది. ఇది మీ ముఖం మీద ఉన్న మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. ఇప్పుడు ఆ పొడిలో బంగాళాదుంపను మరియు నిమ్మకాయ రసాన్ని కలపండి. చివరిగా ఇందులో నేను పాల మీగడను కూడా కలుపుతున్నాను. మీగడ మీ అందరికీ తెలుసు కదా, పాలు బాగా కాగిన తర్వాత వస్తుంది, అదే మీగడ. ఇప్పుడు మనం చెప్పుకునే ప్యాక్ రెడీ అయిపోయింది. ఇది ఏ వయస్సు వారైనా చక్కగా వాడుకోవచ్చు, ఏ సమస్య రాదు. మరో విషయం ఏంటంటే, ఈ మీగడలో ఉన్న లాక్టిక్ యాసిడ్ మచ్చలను అణచివేస్తుంది, చర్మాన్ని నిగనిగలాడేలా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. మీ స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుంది, దెబ్బతిన్న చర్మాన్ని నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. మీ దగ్గర ఒకవేళ మీగడ లేకపోతే పెరుగైనా ఉపయోగించవచ్చు. సరే, ఇప్పుడు మనం చేసుకున్న ప్యాక్ రెడీ అయిపోయింది. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలి? ఫ్రెండ్స్, ఇది ముఖానికి మాత్రమే కాదు, చేతులు, కాళ్లకు, మెడకు
మరియు అన్ని చోట్ల అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి, అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పిన ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకుని వాడతారు కదూ ఫ్రెండ్స్. ఇలా 10 నిమిషాలు ఉంచిన తర్వాత వెంటనే కడిగేయండి. ఇప్పుడు మీకు చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్, మురికి, మచ్చలు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోవడం మీరు గమనిస్తారు. ఇలా మీరు రోజు చేస్తే గనక ఎంతో కాంతివంతంగా తయారవుతుంది మీ ముఖం, చర్మం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కొబ్బరి నూనెను కూడా వాడాల్సి ఉంటుంది. ఎప్పుడు అని అంటారా ఫ్రెండ్స్, రోజు ఈ ప్యాక్ను మీ ముఖానికి అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసేయమని చెప్పాను కదా. అప్పుడు ఫేస్ ప్యాక్ తీసేసిన తర్వాత మీరు ఈ కొబ్బరి నూనెతో మీ చర్మం మీద కొంచెం సేపు రుద్దండి, మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనె ఏదైనా పర్వాలేదు, అద్భుతంగా తయారవుతుంది మీ చర్మం. ఇది మీ చర్మానికి ఎటువంటి హాని చెయ్యదు. ఏ వయస్సు వారైనా సరే దీన్ని వాడవచ్చు. ఉదయం స్నానానికి వెళ్లే గంట ముందు మీరు ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. రోజు ఇది రాయడం వలన కేవలం కొద్ది రోజుల్లోనే మీ శరీరం మారడం మీరు గమనిస్తారు. కాబట్టి మేము చెప్పినట్టు దీనిని వాడండి, తేడా మీరే తెలుసుకోండి. ఫ్రెండ్స్ ఈ చిట్కా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. మీరు బయట దొరికే క్రీములు ఏమీ కొనకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసి వాడండి, మంచిది. ఫ్రెండ్స్ మీకేమైనా సందేహాలు ఉంటే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు.